फ्रेंड्स కిందన కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా లేటెస్ట్ వీడియోలు మీరు ముందుగా పొందుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాంగో ఫ్రూటీకి నేను రెండు మామిడిపళ్ళు తీసుకున్నానండి, ఒక పచ్చికాయ తీసుకున్నాను. దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇగోండి ఫ్రెండ్స్, ఇలాగా మామిడికాయలని ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇగోండి, ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాం. ఇగోండి ఫ్రెండ్స్, కొద్ది వాటర్ వేసుకుందామండి. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకున్నానండి మ్యాంగోని. దీన్ని మనం ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కళాయి హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మ్యాంగో బ్యాటర్ నేను వేసుకుంటున్నాను. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్ది వాటర్ వేస్తున్నాను మిక్సీ గిన్నెలో. కొద్ది వాటర్ వేసుకొని ఇలా కలుపుకుందాం. దగ్గర పడుతామండి, కలుపుతుండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు కప్పు పంచదార తీసుకున్నానండి. కప్పు పంచదార వేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి ఫ్రూటీ. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని చల్లారు పెట్టుకుందాము స్టవ్ ఆపేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, చల్లారిపోయిందండి ఇది. ఇప్పుడు మనం వడ జల్లేటట్టు జల్లించుకుందాము. ఫ్రెండ్స్, ఇలాగ ముక్కలు అటు ఏవైనా ఉంటే వచ్చేస్తాయి పైకి, ఇలా జల్లించుకుంటే బాగుంటుంది. దీంట్లోనే మీరు చేస్తున్నప్పుడు పంచదార వేసి మరగబెట్టుతున్నప్పుడు మ్యాంగో ఫ్రూటీని మొత్తం చేస్తున్నప్పుడు కావాలంటే కొద్ది వెనిగర్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయలేదు. వెనిగర్ వేస్తే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే. వేసుకుందామండి, ఇలా మిగిలింది ఇలా వేసుకొని వడగట్టేసుకుందామండి. ఇగోండి ఫ్రెండ్స్, ఇలా వడగట్టుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయిందండి మ్యాంగో ఫ్రూటీ. దీన్ని మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి గ్లాసుల్లో వేసుకొని. ఫ్రెండ్స్, తయారైపోయిందండి మ్యాంగో ఫ్రూటీ. చక్కగా మీరు ఇంటి దగ్గర తయారు చేసి చూడండి ఎలాగుందో. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.